ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత సైలజానాథ్ అన్నారు. చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఆయన రాకను కాంగ్రెస్ పార్టీ స్వాగతించినట్లు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదపడానికి కూడా భయపడే జగన్ ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ రాజకీయ నిర్ణయాల కోసం, ఏ ప్రజల ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని మీరు కాపాడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు వాస్తవాల్ని పెట్టేందుకోసం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపడతా ఉంది. మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. 26వ తారీఖున ఉమెన్ చాందీ గారు, వారితో పాటుగా పిసిసి అధ్యక్షుడు రఘువీరెడ్డి గారు, తదితర సీనియర్ నాయకులు అంతా ఇక్కడికి వస్తారు. మీ అందరి సహకారంతో వచ్చే కాలంలో ఒక సామాజికంగా సెక్యులర్ స్టేట్, పేద ప్రజల పక్షాన ఉండే ఒక రాజ్యం కోసం పనిచేద్దామని తెలియజేస్తూ. ఏంటి, కిషోర్ రెడ్డి టీడీపీలో చేరినాడు, అది అతని ఇష్టం, అతను ఆలోచించుకోవాల్సింది. బహుశా అతను ఏ కారణం రీత్యా పోతే మాతోకి మాకేమో తెలియదు. ఎందుకంటే చాలా డిటాచ్డ్ ఫ్రమ్ 4 ఇయర్స్. కిరణ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అసలు యాక్చువల్లీ కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ. దట్ ఈ జిల్లాలో అసలు నిజంగా చెప్పాల్సింది అటు ద సెంటర్ పిల్లర్ లాంటి పోవాల ఫ్యామిలీ. అది ఈ రాష్ట్రం యొక్క సమస్య వచ్చినప్పుడు కొన్ని అభిప్రాయ భేదం వచ్చిన మాట వాస్తవం. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వడం కానీ, లేక పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంశాలను అమలు చేయడం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మాట ఇచ్చాం. రాహుల్ గాంధీ గారు కూడా గుంటూరులో వచ్చినప్పుడు ఫస్ట్ ఆ కార్యక్రమం చేస్తాను అని చెప్పడం జరిగింది. సో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అండ్ ద సొసైటీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రవేశాన్ని మేము ఆహ్వానించాం. నిజంగా వారి యొక్క చేరిక అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతం. ఎందుకంటే ఈజ్ ది కాంగ్రెస్ పార్టీ సీఎం. ఏ డిఫరెన్స్ వచ్చినప్పటికీ కూడా ఈరోజు చాలామంది చాలా ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఉంటారు. వడ్డీ లేని రుణాలు ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి. నో ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ఒక 11-12 సరుకుల్ని మూటగట్టించింది కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. హౌసింగ్ ప్రోగ్రామ్ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, ప్రత్యేకించి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గర్వించేంతగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ప్లాన్డ్ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు డబ్బుల్ని తీసి పక్కకు పెట్టే కార్యక్రమాన్ని చేయడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే శాంతి మీకు కూడా తెలుసు బాగా, చిత్తూరు జిల్లా వాళ్ళగా శాంతి భద్రతల సమస్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కూడా మొదటే ఉన్నారు. ఈ జిల్లాలో దురదృష్టం కానీ 3,000 కోట్లతో ప్రత్యేకమైన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ని ఆ రోజు ఇచ్చింది కూడా. 6 ఫస్ట్ 3 ఇచ్చినాములే. పశ్చిమ గోదావరి జిల్లా